ओके रिकॉर्डिंग ऑन। हेलो फ्रेंड्स सुनामा अंदर मौकरे इंदा ओके रेडी चलो वन सुनना ओके ट्राई చేస్తున్నా స్తోత్రం స్తోత్రం మహాపరిశుద్ర మహాప్రభా మీకు వందనాలు స్తోత్రం స్తుతం చెల్లిస్తున్నాను తండ్రి కానీ ఇంతవరకు తండ్రి నేను మన తోడే అండి నడిపించిన రీతి బట్టి మీకు వందనాలు ప్రభా కానీ ఇది సండే స్కూల్ అంతా మీరే తోడే ఉండండి నడిపిస్తాను నమ్మిన తండ్రి నేను యాక్షన్ సాంగ్స్ లో తండ్రి నేను పాటలు తండ్రి నేను ప్రభా నేను ప్రతి ఒక్క విషయంలో తండ్రి నేను లెసన్ లో కూడా మీరు తోడే ఉండండి నేను చెప్తున్న వారిని తండ్రి నేను మిస్సులు చాటు మరుపరుచుకుని తండ్రి నేను ప్రభా నేను చెప్తున్న నన్ను ప్రతిదీ అర్థమయ్యేటట్టు పిల్లలకు మీరే సహాయం చేయండి చూపిస్తారని నమ్ముతున్నాను నేను మీరే సహాయం చేయండి ప్రోగ్రామ్ అంతా తోడే ఉంటారని నమ్ముతున్నాను యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్ ఆమేన్ ఓకే ఫ్రెండ్స్ ఓకే థాంక్యూ నీరజనయ్య నిమ్మక్క రెడీయా ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ బాగున్నారా డాడీ మీరు కన్ ఓకే బ్లెస్ యు బాగా అలగదు అందరూ ఓకే పిల్లలు హలో ప్రేమలందరూ ప్రేమలందరూ పాపం పిల్లలు అరవడానికి లేదు మ్యూట్ లో ఉన్నారు పిల్లలు అరవడానికి లేదు మ్యూట్ లో ఉన్నారు అంటున్నా ఓకే ఒకసారి రిలీజ్ చేసామా ఓకే పిల్లలు ఓకే అక్క చెప్పండి బెన్నీ అన్నయ్యకి ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ ఓకే బెన్నీ అన్నయ్య అన్మ్యూట్ చేసుకోండి ఓకే అయితే ఇప్పుడు మనం ఇంకో కొత్త పాట నేర్చిన తర్వాత దాంట్లోకి మనం వెళ్ళాం సరేనా పిల్లలు ఎంత మందికి డబ్బులు వాయించడం ఇష్టం పిల్లలు డ్రమ్ వాయించడం ఎంత మందికి ఇష్టం జార్జ్ వాయించడం ఎంత మందికి ఇష్టం నీరజన్య నీకు వచ్చా జార్జ్ వాయిస్తా దిక్ 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 కొడతావా నిమ్మక్క నాకు వచ్చిగా నక్క సౌండ్ రాదు నేను కొడితే dum 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 డోలు మోగింది హృదయంలో సంతోషం పొంగింది తుమ్మంటూ డోలు మోగింది హృదయంలో సంతోషం పొంగింది ఊనా తమ్ముడు ఊనా చెల్లెలు ఊనా తమ్ముడు ఊనా చెల్లెలు నా మంచి జీవితం యేసు ఇచ్చెను ఆ గొప్ప దేవుడు నన్ను మెచ్చెను నా మంచి జీవితం యేసు ఇచ్చెను ఆ గొప్ప దేవుడు నన్ను మెచ్చెను జీవితం యేసుకే నా చిన్ని హృదయం యేసుకే నా చిన్ని హృదయం యేసుకే
ఇద్దరు రెడీగా ఉన్నారు. ఈ గొప్ప జీవితం మనకి ఇచ్చారు కదా, అందులో బట్టి మన సంతోషంగా డోలు మోగింది, హృదయంలో సంతోషం పొంగింది. కుమ్మంటూ డోలు మోగింది, హృదయంలో సంతోషం పొంగింది. ఊనా తమ్ముడు ఊనా చెల్లెలు, ఊనా తమ్ముడు ఊనా చెల్లెలు, నా మంచి జీవితం యేసు ఇచ్చెను, ఆ గొప్ప దేవుడు నన్ను మెచ్చెను. నా మంచి జీవితం యేసు ఇచ్చెను, ఆ గొప్ప దేవుడు నన్ను మెచ్చెను. దేవుని ఆలయం చెడ్డ వాటిని నేను చేయను, దేహమే దేవుని ఆలయం చెడ్డ వాటిని నేను చేయను. నా మంచి జీవితం యేసుకే, నా చిన్ని హృదయము యేసుకే. నా మంచి జీవితం యేసుకే, నా చిన్ని హృదయము యేసుకే. ఇంజన్ ఇంజన్ ఆగట్లేదు అక్కడ, ఇంజన్ చూ సూపర్ ఫాస్ట్ లో ఉంది. చాలా నచ్చింది అక్క, పాట అయిపోయింది ఆగట్లేదు కదా. అవునక్క నాకు పాట బలి నచ్చింది, అంతా ఇంకేస్తున్నా పిల్లలు మీకు నచ్చిందా? అందరూ చేశారు అక్క, పిల్లలు అందరూ చేశారా? మళ్ళీ చేద్దామా? చెప్పేదమ్మా ఇన్స్ట్రుమెంట్స్ ఇన్స్ట్రుమెంట్స్ తెచ్చుకొని మరీ చేశారు. అందరి చేతుల్లో ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. రూత్ ఎంజాయ్ వాళ్ళు అప్పు గిటార్ సూపర్ 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 వచ్చింది. ఇంకో గిటార్ వచ్చింది, చాలా బాగుంది. ఇక్కడ ప్లేట్లు వచ్చాయన్న, వెరీ గుడ్ వెరీ గుడ్ సౌండ్. వెరీ గుడ్ వెరీ గుడ్ సాన్వి, రియా, రూత్ అండ్ జాయ్ మంచి డ్రమ్స్ ఇస్తారు మీకు ఏసయ్య. ఇంకో డ్రమ్ వచ్చింది, కంజర్ వచ్చింది. వెరీ గుడ్ వెరీ గుడ్ సూపర్ సూపర్ వెరీ గుడ్ జాయ్. నేను కూడా ప్లేట్ తెచ్చుకుంటానండి. జాయ్ స్పూన్ తెచ్చుకో, జాయ్ స్పూన్ తో కొట్టుదండి ప్లేట్. ఓ జాయ్ వెరీ గుడ్, హెప్సిబా వెరీ గుడ్. హీరో ఏం తెచ్చుకుంటున్నావు నువ్వు? లేదు చేయాలి కదా.
అన్న దగ్గర లేదు. నీకు ఎవరికి ఏసీ దింపడం ఇష్టం లేదా? నేను తెలియజేసేది ఏంటంటే, ఇక్కడ ఉన్న చాలా గారికి, ప్రజల గారికి, నీరజ గారికి ఇన్స్ట్రుమెంట్ రాదు తెలియదా? పాట పాడదాము ఒకసారి, మ్యూజిక్ ప్లే చేసి తర్వాత మ్యూజిక్ లేకుండా వాయిస్ పాడదాం. ఒక వాయిస్ పాడదాం. ఓకే లిసి అక్క పాట పాడండి మా కోసం. Dum 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 నా చెల్లెలు నా మంచి జీవితం యేసు ఇచ్చెను, ఆ గొప్ప దేవుడు నన్ను మెచ్చెను. నా మంచి జీవితం యేసు ఇచ్చెను, ఆ గొప్ప దేవుడు నన్ను మెచ్చెను. Yeah.
ఇల్లు పడిపోయేను ఆ ఇల్లు ఓకే ఫ్రెండు మరి మీరు బాగా దేవుళ్ళు బాగా ఎదుగుతున్నారు కదా, ఇంకా బాగా చెల్లండి డైలీ డైలీ మీరు ఎలాగే మంచి మంచి లెసన్స్ నేర్చుకొని హోంవర్క్స్ అయితే చేస్తూ పాఠ్యాలు పిల్లలు బాగా నేర్చుకుని మర్చిపోకుండా మెమరైజ్ చేస్తూ రోజు బాగా బాగా నేర్చుకుని పిల్లడు. మరి ఇప్పుడు నేను అక్కడికి మరలా నీ రాకొక్కరు ఎదురు చూస్తూ మేమందరం మేమందరం నీ రాక కొరకు ఎదురు చూస్తూ ప్రార్థన చేస్తూ ఉంటాం. అంతేనా పిల్లలు, పిల్లలు అంతే కదా, చూపించండి థమ్స్ చూపించండి, నన్ను కోసం ప్రార్థన చేస్తారా అన్న జాబ్ లో ఏసీ ఉండాలని. ఓకే ఓకే అన్నయ్య తొందరగా మరలా మన దగ్గరికి రావాలి, బోల్డ్ చూపించాలి కదా, యాక్షన్ సాంగ్స్ గానీ యాక్టివిటీ గానీ. ఒకసారి అన్నయ్య థ్యాంక్స్ చెప్పండి. ఓకే వెరీ గుడ్ ఫ్రెండ్, బై బై ఫ్రెండ్, బై బై, టైం అయిపోతుంది కదా, మరి వచ్చే వారం మనం కలుద్దాం ఫ్రెండ్ ఈసారి. ఓకే ఫ్రెండ్, బై బై, బై బై, థ్యాంక్ యూ సో మచ్, ఓకే మా, బై బై, బై ప్రజలక్క, బై ప్రజలక్క. ఓకే శ్యామక్క, ఎంత చక్కగా పెన్ని అన్నీ వచ్చేసి ఫుల్ గా ఎంజాయ్మెంట్ అంటే పీక్స్ లోకి వెళ్ళిపోయింది, సూపర్ ఉంది అక్క. మరి పిల్లలు హోంవర్క్ చెక్ చేసేద్దాం అంటారా? షూర్. ఓకే పిల్లలు రెడీయా? మన ఏం చేయాలి, ఎలా రియాక్షన్ ఇస్తాడో చూడాలి ఇప్పుడు. ఓ మంచి రెడీగా ఉన్నాడు, నాన్న థమ్స్ అప్ చూపించేసే ముందు. ప్రైజ్ ది లార్డ్, వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్ నాన్న. How wonderful, super super. నిమ్మక్క చూస్తుందా లేదండి మీ? ఓకే ఓకే, ఇక్కడ ఇల్లులు కడుతున్నారు పిల్లలు. చెప్పాలి జోయల్, జోయల్ నువ్వు చెప్తూ చెయ్యి. చేస్తున్నామన్నయ్యా. హా పడిపోయింది ఇల్లు. జాయ్ జాయ్ చెప్పు నాన్న, చిన్న మాట చెప్పు. ఎందుకు పడిపోయింది? ఒకటి పడిపోయింది, ఒకటి జాయ్ ఒకటి ఎందుకు పడిపోయింది, ఒకటి ఎందుకు పడలేదు చెప్పు. చెప్పు నాన్న, చెప్పు ఎందుకు పడిపోయింది ఒకటి, ఒక ఇల్లు, ఒక ఇల్లు పడలేదు ఎందుకు? ఫూలిష్ మ్యాన్. ఎవరిది పడిపోయింది, వైజ్ మ్యాన్ పడిపోయిందా, ఫూలిష్ మ్యాన్ పడిపోయిందా, ఎవరిది పడిపోయింది? వావ్ సూపర్, వెరీ గుడ్, భలే చేసావ్, వెరీ గుడ్. స్పెషల్ క్లాప్స్ ఇవ్వాలి ఎంజాయ్ కి. Yes, Angel, awesome Nana, God bless you. God bless you. Next. Ahladita, praise the Lord. Praise the Lord, Ahladita, Alankrita. చెప్పండి. చేయలేదా నాన్న? Praise the Lord. Okay, Bible chadwara prayer chesara. Very good. Very good. God bless you, Nana. అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో. ఓకే ఏంజలీనా, ఏంజలీనా, వెరీ గుడ్ ఏంజలీనా. చేయలేదా? ఓకే ఓకే, ఏం పర్లా, ఖచ్చితంగా అని చెప్పలేదు కదా, పర్లేదు. అన్నా గ్రేస్, ప్రైజ్ ది లార్డ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఏం
ఏమది కనబట్టలేదు. గాడ్ బ్లెస్ యు అండి. వేసావా? సరే సరే ఓకే. వెరీ గుడ్ నానా. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. వావ్ సూపర్. భలే వేసుకున్నావు డిఫరెంట్ గా. ఓకే చాలా బాగుంది. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ నానా. నెక్స్ట్ గ్రేస్. ఇద్దరు డిఫరెంట్ డివైజెస్ లో ఉన్నారు. ఒక్కింట్లోనే ఉన్నారా గ్రేస్? వావ్ వెరీ గుడ్ నానా. గ్రేస్ సూపర్. గాడ్ బ్లెస్ యూ. వచ్చేసాం. బ్లెస్సింగ్ మర్చిపోయి. వెరీ గుడ్. థమ్స్ చూపించిందా? మర్చిపోయాను. వెరీ గుడ్. వెరీ గుడ్. ప్రైజ్ ది లార్డ్. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. వావ్ ఏమి వెరీ గుడ్. చాలా బాగుంది నాన్న. లేబలే వేసారమ్మా. సూపర్. చాలా బాగుంది. గాడ్ బ్లెస్ యు నాన్న. థమ్స్ అప్ చూపించావా? చూపించు. రేపు చదువుకొని ప్రార్థన చేసుకొని వచ్చేయి. ఓకే. నిమ్మక్క బ్లెస్ వెళ్ళిపోయింది. అయ్యో ఓకే ఓకే పర్లేదు. బయటకి వెళ్తా. భానుశ్రీ అండ్ భానుప్రకాష్. సూపర్. నిన్నే చూసావా? భలే ఉంది నానా. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. హీరో చాలా బాగా చేస్తా. గ్రీష్మ. గ్రీష్మ ప్రైజ్ ది లార్డ్. థమ్స్ చూపించు. వెరీ గుడ్. ఏసీతో మాట్లాడావు. ఓకే ఓకే నో ప్రాబ్లం. ఏంటమ్మా? జ్యోతి అక్క ఫీవర్ వచ్చిందా? ఎప్పుడు? ఇవ్వాలేనా? ఈ రోజేనా? నిన్న మార్నింగ్ నుంచి ఉందా? ఇప్పుడు ఎక్కడుంది? ఇంట్లోనే ఉందా? హాస్పిటల్కి వెళ్ళిందా? ఉందా? ఓకే. అరే పిల్లలు ఒకసారి ప్రార్థన చేసేద్దాం రండి. జ్యోతి అక్కకి బాగాలేదంట. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి యేసయ్య, మీకు వందనాలు ప్రభా. మీ కృపలో తండ్రి, మరి ఈ సండే స్కూల్ సమయంలో ప్రభా బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటున్నాం నాని. ఈ సమయాన్ని మీ చేతుల్లో పెట్టుకుంటున్నాం ప్రభా. మరి జ్యోతి నాన్న ఎంతో ఆసక్తితో కూర్చునే బిడ్డ తండ్రి, మరి ఈ రోజు రాలేకపోయింది ప్రభా. బిడ్డకున్న అనారోగ్యం నీకు తెలిసింది తండ్రి. నాయన మరి బిడ్డ జ్వరంతో బాధపడుతుంటుండగా తండ్రి, నిన్న మార్నింగ్ నుంచి కూడా ప్రభా ఆమెలో సిక్నెస్ ఉంటుండగా తండ్రి, ఈ సమయంలో ప్రభా నీ సన్నిధిలో ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తున్నాం. మీకు చేరిన బిడ్డలందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు నాయన. మరి జ్యోతి చాలా త్వరలోనే స్వస్థత పొంది నేను ఎంతో సంతోషంతో పాల్గొనటానికి మీరే సహాయం చేయమని. బిడ్డ ఎక్కడ ఉన్నప్పటికీ నీ తండ్రి, ఏ మంచం మీద పడుకున్నప్పటికీ నాయన మంచం చుట్టూ నీ ప్రత్యేక కాపుదలు ఉంచండి. తన పడక చుట్టూ మీ సన్నిధిని ఉంచండి. అలాగే నాయన ఏ టాబ్లెట్ తీసుకుంటున్నా, ఏ ఆహారం తీసుకుంటున్నా నేను ఎలాంటి పరిస్థితుల్లో కూడా ప్రభా నీ దివ్యమైన ఆశీర్వాదం బిడ్డ పైన ఉంచమని అడుగుచ్చు. బిడ్డను ప్రత్యేక నీ కాపుదలకు అప్పగించుకుంటూ మేము సంతోషంతో బిడ్డను కలవటానికి మీరే సహాయం చేయమని అడుగుచ్చు. ఏసునామంలో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హెప్సిబా. వెరీ గుడ్. వెరీ గుడ్. హెప్సిబా హోసన్నాయడి. హీరో ఇప్పుడు హీరో తిరిగాడు ఇప్పుడు వరకు. ఇదిగో వచ్చేసాయకపోయినా పర్వాలేదమ్మా. హోంవర్క్ చెయ్యకపోయినా పర్వాలేదు. మిస్ అవ్వకూడదు అంతే. హాయ్ హీరో. కూర్చో కూర్చో కూర్చో. ఎంత బాగుందో నీ టీషర్ట్. చాలా బాగుంది. మేము అందరం చూస్తాం. కూర్చా. బుక్ కి అట్లేసుకుంటున్నావా? ఇది అయిపోయినాక వేసుకుంది కానీ కూర్చో.
చెప్పు ఎంత మంచోడు. వెరీ గుడ్ బాయ్ నువ్వు. కూర్చో కూర్చో వస్తాడు వస్తాడులే. ప్రైస్తలా జయంత్ అండ్ సోనిక ఎక్కడికో తీసుకెళ్లిపోతున్నారు, ఏదో చూపిస్తారు వీళ్ళు. లైట్ హౌస్ ఎట్లా ఉంది కదా. పడిపోయింది, పడిపోయినట్టు నుంచి ఏముంచి లేపకు మళ్ళా పడిపోయింది. చాలు చాలు పైన చేసినా పడదు. వెరీ గుడ్ నాన్న, చాలా బాగుంది, ఐడియా బాగుంది, చాలా ఎక్సలెంట్ బాగుంది. తెచ్చుకున్నా చేసుకున్నారు, వెరీ గుడ్ అమ్మ. ఇంకా లైఫ్ లో మర్చిపోరు మీరు లెసన్ అంతా. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్. చెప్పండి ఒకసారి పడిపోయిన వాళ్ళు ఎవరంట? చూపించాను నాన్న. వెరీ గుడ్ బాగున్నారు, ఇంకా అందంగా ఉన్నారు ఇప్పుడు. ఓ ఇంకా ఏమో ఉన్నాయి ప్రజలక్క. జయాక పెద్ద కెట్లు వచ్చేసింది ఇక్కడికి. అమ్మో అది కష్టమే, అది బరువు కదా. అదే అదే బాగుంది నాన్న, ప్లాన్ బాగుంది. ఓకే ఓకే చాలా బాగుంది నాన్న, సూపర్ సూపర్ గా. నీకు అది బాగా దొరికినాయి ఈవెంట్ గాని, డ్రెస్ చాలా బాగుంది. దేనికి సంబంధించిన చిప్స్ అనుకుంటా చెప్పు అక్క. అది బాక్స్ లో అదే చిప్స్ ని స్టిక్స్ లాగా చేసేసి పెడతారు అక్క, దాన్ని ఆ బాక్స్ ని సగం చేసేసి రాయి మీద ఒకటి పెట్ట, మళ్ళీ సాండ్ మీద ఒకటి పెట్ట. వెరీ గుడ్. ఏంటి ప్రశస్త, భలే వేసా నువ్వు, చాలా చాలా బాగుంది. అదేంటి చెప్పు, రెండు ఇల్లులా నీకు? అవి రాక్ ఏది, రాక్ ఏది దానిలో? ఇంకా కింద పెట్టుకో కెమెరా. రాక్ ఏది చూపించు, శాండ్ ఏది చూపించు. మాకు తెలుసక్క, మాకు తెలుసు, తెలుసా, మాకు చెప్పట్లేదుగా. తెలుసు తెలుసు, చూపించాం కదక్క మేము. అంతేనా? ఓ సూపర్, బాగుంది కదా. ప్రస్తుతం ప్రాసెస్ సూపర్ గా చేసావు నువ్వు. బైబిల్ చదువుకున్నావా? మార్నింగ్ బైబిల్ చదివావా? ప్రేయర్ చేసుకున్నావా? ప్రేయర్ చేసుకున్నావా ప్రశస్త? చేసుకున్నావా? మరి రెండు థమ్స్ అప్ చూపించేసా పైకి, చూపించేసానా? వెరీ వెరీ గుడ్. నువ్వు రోజు అలా చూపించాలి, బైబిల్ చదివేసి ప్రేయర్ చేసుకుంటే రెండు చూపించేయాలి. ఓకేనా? గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు తల్లి. నెక్స్ట్ ఓకే నాన్న, థమ్స్ అప్ చూపించేసా. ఓ వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. హలో స్తుతి, స్తుతి జోషువా అనేసి
చాలా స్లో ఉంది. ఓకే మళ్ళీ వద్దాం అక్క. తనిష్క తనిష్క వెరీ గుడ్. ఇక్కడ ఏదో వచ్చింది. వెరీ గుడ్ సూపర్ వెరీ గుడ్. ఓ వేసుకుంది అక్కడ పడిపోయింది ఐడియా. బాగుంది బాగుంది నాన్న వెరీ గుడ్. ఎక్కడేసి వస్తుందా అనుకున్నాను. గాడ్ బ్లెస్ యూ నాన్న. సూపర్ గా ఉంది నాన్న. గాడ్ బ్లెస్ యూ. హలో ఐసాక్ బెంజమిన్ బ్లెస్సింగ్. వెరీ గుడ్ ఐసాక్. వీళ్ళందరూ ఇన్స్ట్రుమెంట్స్ తెచ్చారా అక్క ఇందాక? తెచ్చారంట అక్క. వెరీ గుడ్. కళ్ళు మంటలు తగ్గిపోయినాయా? కళ్ళు మంటలు తగ్గిపోయినాయా? మళ్ళా వస్తున్నాయా? తగ్గిపోయిందా? తగ్గిపోయినాయా? వెరీ గుడ్. గ్లోరీ టు జీసస్. బాగుంది నాన్న, చాలా బాగుంది. మీ వర్క్ కూడా చాలా బాగుంది. నీవెలా ఉండాలనుకుంటున్నావు తింటమ్ముడు చెప్పు. నీవు ఎలా ఉండాలనుకుంటున్నావు? అవునా, ఎలా ఉంటావు? వైజ్ మ్యాన్ లా ఉండాలనుకున్నావా? ఓకే ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. దేవుడు అలా ఇస్తాడు మన అందరికి. అయ్యో మా సీకృప ఇంకా అనే ఒక నిమిషం. Yes, bless you, Chubis. Very good, bless you. Are you ready? Okay, very good, Nana. God bless you. Very good. Go on. Ain't a protest from the... 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 Stop, stop. ద్వారా యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానం చేయుచు ఆయన సన్నిధికి రండి, యెహోవా దేవుడని తెలుసుకునుడి, మనము మనల్ని ఆయనే పుట్టించును, మనము ఆయన వారము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞత అర్పణలతో ఆయనను కృతజ్ఞత అర్పణలు చెల్లించుతూ ఆయన గుమ్మములలో ప్రవేశించి యెహోవా దయాళుడని తెలుసుకొనుడి, ఆయన కృప నిత్యం ఉండును. చాలా బాగా చేసావు నాన్న, చాలా చాలా బాగా చేసావు. వెరీ గుడ్ వెరీ గుడ్ సూపర్. చాలా బాగా చేసావు. గాడ్ బ్లెస్. చాలా బాగుంది. చాలా 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 చాలా. శృతి నీ ఫ్రెండ్స్ ని తీసుకొచ్చావు ఈ రోజు. వావ్, అన్మ్యూట్ చేసుకున్నాను. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. తల్లి నీ వాయిస్ రీసౌండ్ వస్తుంది, మళ్ళీ ఇంకోసారి అన్మ్యూట్ చేసుకో చూద్దాం. అక్క
ఇక్కడ రెండు ఫోన్లు ఉన్నాయా? రెండిట్లో చూస్తున్నారా స్తుతి? అవునక్క అవునక్క. ఒక దాన్ని అక్క అక్క చెప్పమ్మా. అతను మా జాష్ జాష్వా అక్క చెప్పు చెప్పు. మాట్లాడు మా ఫ్రెండ్ మా ఫ్రెండ్స్ సండే స్కూల్ కి వచ్చారు అక్క. చర్చ్ లో జాయినా నిసి అక్క. మీరు రోజు వచ్చేయండి ఓకేనా? గాడ్ బ్లెస్ యు ఆల్. ఓకే స్తుతి హోంవర్క్ చేసావు నానా? ఓకే బైబిల్ చదివి ప్రేయర్ చేస్తే థమ్స్ అప్ చూపించేస్తే. వెరీ గుడ్ వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు నానా. అబ్బో అందరూ చూపించేస్తారు. వెరీ గుడ్ వెరీ గుడ్. నీ పేరేంట్రా? నీ పేరేంటి? హలో స్తుతి, నీ ఫ్రెండ్స్ నేమ్స్ చెప్పు. అయ్యో అన్నయ్య ఒక్క నిమిషం. స్తుతి ఎవరి పేరు ఏంటో చెప్పు. నిస్సి ఎవరు? అక్క నిస్సి తినక్క తిన నిస్సి నిస్సి. ఓకే తిన జోయిన అక్క ఇంకో ఫోన్ లో జాష్వా ఉన్నాడు అక్క. ఎవరు? మీ అన్నయ్య? మా తమ్ముడు అక్క. జాష్వా ఇలేనా? ఓపో జాష్వా జైనా వాళ్ళ తమ్ముడు అక్క. ఓకే ఆహో ఈ బాబా. హలో జాష్వా, ప్రైస్ ది లార్డ్. ప్రైస్ ది లార్డ్ జాష్వా. ప్రైస్ ది లార్డ్. ప్రైస్ ది లార్డ్. ప్రైస్ ది లార్డ్. బాగున్నావా? బాగున్నా. ఏ ఊర్లో ఉన్నావు నువ్వు ఇప్పుడు? కుత్బుల్లాపూర్. కుత్బుల్లాపూర్ ఎక్కడది? హైదరాబాద్. హైదరాబాద్ హైదరాబాద్. ఓకే జోష్వా, వెరీ హ్యాపీ టు సీ యు. థాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. రోజ్ నీ గురించి చెప్పుకుంటాం మేము రోజు. బైబిల్లో ఉన్నావు కదా. హలో డ్రాయింగ్ ఎంత బాగుందో. ఓన్ డ్రాయింగ్ అనుకో. నువ్వే వేస్తున్నావా చక్కగా కూర్చొని? సూపర్ కదా. నీ సైన్ చేసుకో, నీ డేట్ వేసుకో, అప్పుడు నీకు గుర్తుగా ఉంటది చక్కగా ప్రతిరోజు. వెరీ గుడ్, చాలా బాగుంది, సూపర్ గా ఉంది. వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యు. ఎంత సైన్ పెట్టుకుని డేట్ వేసుకుంటే నువ్వు నీ చూసి నువ్వు పెద్దవాడు అయ్యాక నోట్స్ చూసుకుని భలే హ్యాపీగా ఉంటది తెలుసా? అది పెట్టాలి, సైన్ పెట్టాలి. నీ డేట్ కూడా వెయ్యాలి. సండే స్కూల్ అని రాయాల. వెరీ గుడ్. ఎంత చక్కగా ఉన్నావు. వెరీ గుడ్ ఓరియన్, గాడ్ బ్లెస్ యు. నీ డ్రాయింగ్ చాలా బాగుంది. గాడ్ బ్లెస్ యు నానా. ఓకే థ్యాంక్ యూ స్తుతి, నీ ఫ్రెండ్స్ అందరికి తెచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొకసారి థ్యాంక్స్. ఓకే నెక్స్ట్ ప్రిస్కిల్ అండ్ పర్సెస్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. Very good, excellent. Very good. అదే రాబోతున్నారు, పక్కన పడుతుంది వర్షం. కొండపోతే వర్షం పడితేనే కదక్క బిల్డింగ్ పడుద్ది మరి.
చాలా బాగుంది నాన్న, భలే వేస్తారు అన్నీ. నమ్మరే వస్తుంది చూసావా, ఇల్లు లాగా చేసింది. భలే మంచి బుక్ ఉందన్నా మీ దగ్గర, ఏ లెసన్ కావాలంటే ఆ లెసన్ ఉంది చక్కగా. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు అన్న కేష్. భలే మ్యాచింగ్ చేస్తున్నారు వీళ్ళిద్దరు. ఈస్ట్ వన్ కలర్ లా ఉంటారు వీళ్ళు, ఒకసారి బ్లాక్ విన్ కలర్ లా ఏదోలా బాగుందర్రా. ఫైనల్ ఐ లుక్ బాగా చేశారు, వెరీ గుడ్, ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యు. నిషిత మా ట్విన్స్ చాలా రోజుల తర్వాత వచ్చారు. అక్క డాడీ ఫోన్ పోయింది అక్క, అయ్యో అందుకని గ్యాప్ వచ్చింది. ఏం పర్వాలేదు, చేసే అవకాశం ఇచ్చారు కదా, ఈ రోజు నుంచి అన్ని నేర్చేస్తుంది. ఓకేనా, గాడ్ బ్లెస్ యు. నువ్వు నీ బైబిల్ చదివావా? వెరీ గుడ్, ప్రే చేసుకున్నానన్నా. అయితే రెండు థమ్స్ అప్ స్పైక్ చూపించేసాయి. ఎవరున్నారో తెలియదు అక్కడ, రిషిత ఉందా నిషిత. నెక్స్ట్ రూతన్ ఇందాక భలే ఉన్నాయా, ఇన్స్ట్రుమెంట్స్ చాలా బాగున్నాయి నిజంగా. చాలా కలర్ఫుల్ గా ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి. అందులో రాక్ అని అంత సార్ చూపించవా హీరో? అబ్బా నువ్వు చూపించేసరికి ఎంత బాగుందో, చాలా చాలా సూపర్ గా ఉంది. నీకు ఏ ఇల్లు కావాలి? రెడీగా ఉన్నారు, ఏ పట్టుకొని అన్ని వచ్చేసుకున్నా. నీకు ఏ ఇల్లు కావాలి? బండ పైన మనమైనా కన్ఫ్యూజ్ అవుతాం గానీ రూట్ అవడవడ డాన్స్ కూడా వేస్తున్నాడు. రియా భలే హుషారైపోయింది మధ్య. రియా ఎంత చక్కగా యాక్షన్ చేసావు, వెరీ గుడ్ తల్లి. చూపిస్తున్నావా నువ్వు ఇప్పుడు? అక్కడ ఏంటో చేయండి చేయండి, చాలా పెట్టుకున్నారు మెటీరియల్. చేంజ్ ఉందో చాలా చాలా. మిమ్మీ చూసావా థర్మోకోల్ షీట్స్? అలా కాదు, వర్షం పడుతుందా? వర్షం ఎలా పడుతుందో చూడాలి, సరిగ్గా చూపించమ్మా. కెమెరా కెమెరా కనిపించట్లా, లెన్స్ కడ్ వచ్చింది. చెయ్య పడిపోయింది ఇల్లు, అయ్యో భలే పడిపోయింది. చాలా బాగుంది, పెద్దోళ్ళు ఎవరైనా ఉంటే పట్టుకో.
భలే భలే కష్టపడుతున్నారమ్మా మీరు, భలే చూపిస్తున్నారు, వెరీ గుడ్. అది వర్షమా? ఓకే. అక్కడ బండ కూడా పెట్టారు దిమ్మి. అదే వడగండ్లో వర్షం. వెరీ గుడ్ సార్, మీ వెరీ గుడ్ రియా, చాలా బాగా చేశారు, ఎక్సలెంట్ అన్న. వెరీ గుడ్, ఫస్ట్ ఇవ్వాల్సిందే. వెరీ గుడ్ సాన్వీ, ప్రియా, గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు, చాలా యాక్షన్ సాంగ్ ది గిటార్ పట్టుకుని జల్లే సాషా, అందరూ హెయిర్ కట్ చేస్తున్నారు ఏంటి సాషా, నీ జడలు ఎంత బాగుంటాయో సాషా, కర్లింగ్ కర్లింగ్ హెయిర్ చాలా బాగుంది కదా. ఓకే ఓకే, సూపర్ గా ఉంది. ఏది నీ బుక్ ఏది మరి? తిరగవా ఇలా తిరగవా? అయ్యో భలే ఉంది, భలే ఉంది నిజంగా. దాంతో వాయించావా ఇందాక? వాయించింది. చాలా బాగుంది. ఆ వచ్చింది వచ్చింది సౌండ్ వస్తుంది, సౌండ్ వచ్చింది, లైట్ వచ్చింది, భలే ఉంది సాషా, వెరీ గుడ్. ఓకే, రింగా రింగా రోజెస్, పాకెట్ ఫుల్ ఆఫ్ రోజెస్, వెరీ గుడ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ఏది మర్చిపోదు. గాడ్ బ్లెస్ యు తల్లి, గాడ్ బ్లెస్ యు. సెలీనా, సెలీనా, సెలీనా కూడా భలే చేసింది యాక్షన్ సాంగ్. కంగారు పడకుండా అలా కూర్చుంటారు వీళ్ళు, సెలీనా, వీళ్ళందరు కూడా అక్కడ. భలే ఉందిరా సాషా, రియా, సెలీనా, అయ్యో నీ వాయిస్ ఏమి వినిపించాలా మాకు? భలే ఉందిరా నిజంగా, చాలా బాగా చెప్పాను లెసన్ కూడా, భలే చెప్పేసావు స్టోరీ, సూపర్. నీ ఫ్రెండ్స్ కూడా చెప్పాలి అలాగ, సరేనా? చాలా చాలా బాగుంది, సూపర్ గా, వండర్ఫుల్ గా ఉంది సెలీనా తల్లి, ఎక్సలెంట్ అసలు, నో వర్డ్స్, వెరీ గుడ్, సూపర్, ప్రైజ్ ది లార్డ్ సెలీనా, గాడ్ బ్లెస్ యు నానా. నెక్స్ట్ షారన్, ఓ వెరీ గుడ్ షారన్. చారండి మొహం కూడా చూపించేస్తే నెక్స్ట్ పర్సన్ వెళ్ళిపోతాను. చాలా చాలా బాగుంది, మీ టేబుల్ అన్ని చక్కగా సర్దుకొని ఎంత బాగున్నావు, గాడ్ బ్లెస్ యు నాన్న, గాడ్ బ్లెస్ యు, బెస్ట్ అండర్స్టాండింగ్ టీచర్. నెక్స్ట్ షర్లీ అండ్ సుజన్, సుజన్ వెరీ గుడ్,
అబ్బో గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యు నానా చాలా బాగుంది చాలా చాలా బాగుంది సూపర్ గా ఉంది పడిపోయింది పక్కకి నువ్వే డ్రా చేసావు నానా కలర్ఫుల్ గా చాలా బాగా డ్రా చేసావు వెరీ గుడ్ చాలా బాగుంది గాడ్ బ్లెస్ యు సూపర్ గా ఉంది సూపర్ గా Next, Sunny and Sony. Hi, Sony. Super. Very first. We have kept distance. Ledu. Choose a rakka. Marakachuna. Bondana na. Very good. Good. Okay. Super, super. Ga unna rara. God bless you. Takka kuchuna rakka. Okay. Kena na. God bless you. ప్రకాష్ వెరీ గుడ్ వెరీ గుడ్ Praise the Lord, main person much payam ano. Ayya. Ah, illa illa padesra padathare illa. Kattathare illa latul illa. Ah, ad padai paathna. Okay na. Ayya 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 ayya. Enna pettadu avattleda adi? వెరీ గుడ్ అని బండ కూడా సూపర్ ఉంది ఇంకో పాప ఉండాలేమో ఓకే ఏంటమ్మా ఏమంటున్నారు చెప్పండి చాలా బాగా చేశారు సూపర్ గా ఉంది ఇంకా అక్క మీకు ఎవరైనా కనిపిస్తున్నారా లేదురా అందరూ చూపిస్తారు ఏదో స్పెషల్ ఉంటుంది ఇక్కడ షెర్లిన్ చూపించే ఫాస్ట్ గా టైం అయిపోయింది ఇంకెవ్వరు లేరులే చేసావా షెర్లిన్ వీడియో ఆఫ్ చేస్తున్నా ఓకే శ్యామక్క సూపర్ గా చేశారు పిల్లలందరూ కూడా అసలు మోడల్ చూపించకపోయినా లెసన్ లోంచి చూసి అంత చేశారు వెరీ గుడ్ పిల్లలందరూ బా ఓకే అక్క షెర్లిన్ చూపించినా ప్రైజ్ ది లార్డ్ వెరీ గుడ్ చాలా బాగుంది నాన్న వెరీ గుడ్ రెండు కట్టే వస్తేనా ఓకే వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు వెరీ గుడ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు ఓకే శ్యామక్క టైం కూడా అయిపోయింది నిమ్మి ఒకసారి చప్పట్లు కొట్టించేమన్నా క్లాప్స్ వాళ్ళు డైవర్ట్ అవుతారు ఓకే పిల్లలు సూపర్ సూపర్ గా చేశారు పిల్లలు మనం కూడా మరి బండ మీద ఇల్లు కట్టిన వాళ్ళు ఎలాగున్నారు అలాగే ఉండాలనుకున్నాం కదా కట్టేద్దామా మరి పిల్లలు ఇలా ఇలా కట్టుకుని ఒకదాని మీద ఒకదాని మీద పెట్టుకుని పెట్టుకుని వెళ్ళిపోదామా ఇలా పైకి పిల్లలు రెడీ స్టార్ట్ 1 2 3 4 5 6 7 8 9 10 ఓకే ఉందో ఎత్తైన స్థలంలో కట్టినప్పుడు అది ఎప్పుడు పడిపోదు అంట మరొకసారి పిల్లలు మరొకసారి రెడీ స్టార్ట్ 1 2 3 4 5 6 7 8 9 10
ఓకే. ఓకే పిల్లలు, చాలా ఎంజాయ్ చేశాం కదా బెన్నీ అన్న వచ్చిన టైము. ఇప్పుడేమో ఈ యాక్టివిటీస్, హోంవర్క్ బాబాలే చేసుకొచ్చారు. ఇంకా ఏంటంటే స్పెషల్, మీరు అందరూ కూడా బైబిల్ చదివేస్తున్నారు, అందరూ కూడా మార్నింగ్ ప్రేయర్ చేసుకుంటున్నారు. మరి నైట్ చేసుకుంటున్నారా? నైట్, ఓకే, వెరీ గుడ్. అస్సలు మర్చిపోద్దు, మనకి ఎప్పుడు కూడా ఏసే మాటలు మనం వింటూ ఉండాలి, ఏసేతో మనం మాట్లాడుతూ ఉండాలి. ఓకేనా పిల్లలు? మరి ఇప్పుడు కూడా సరే ఏసేతో మాట్లాడేద్దాం. ఏం చేయాలి మనం? చేతులు జోడించాలి, కళ్ళు ముయ్యాలి, వీలైతే మోకరించాలి. ఓకే పిల్లలు భలే మోకరిస్తున్నారు. ప్రేమగల తండ్రి యేసయ్య, మీకు వందనాలు ప్రభా. నీ కృపలో తండ్రి సండే స్కూల్ సమయంలో ప్రభా, మరి ఇంతవరకు కూడా బిడ్డలు ఎంతో సంతోషించి ఉన్నారు ప్రభా. వాళ్ళు పాటలు పాడటం ద్వారా, వాక్యం నేర్చుకోవటం ద్వారా, వాళ్ళు యాక్టివిటీ చేయటం వల్ల కానీ తండ్రి, మరి ఉదయ కాలంలో బైబిల్ చదివి ప్రార్థించటం వల్ల కానీ తండ్రి, ఎంతో సంతోషంగా బిడ్డలు గడిపినారు ప్రభా. అందుకు నీకు వందనాలు. ఇప్పుడు వాక్యం చెప్పబోతూ ఉంటుంది కదా తండ్రి, చెప్తున్న నన్ను వింటున్న బిడ్డల్ని మీరే మరుగుపరిచి, నేను ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ప్రభా, నెట్వర్క్ కూడా ఎక్కడ ప్రాబ్లం కాకుండా ఉండటానికి కూడా మీరే సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. అలాగే నా గొంతును కూడా మీరు ముట్టి స్వస్థపరచండి. ఎటువంటి ఇబ్బంది లేకుండా బిడ్డలకి అందించవలసిన మరి దివ్యమైన వాక్యాన్ని ప్రభా అందించటంలో మీరే కృప చూపించమని, మీరే నాకు సహాయం చేయమని అడుగుచు. ఈ సమయాన్ని మా అందరి జీవితాల్లో ఆశీర్వాదకరంగా చేయమని అడుగుచు. యేసు నామములో ప్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, మనం నేను మొన్న లెసన్ చెప్పినప్పుడు మనం ఒక వ్యక్తి గురించి చెప్పుకున్నాం కదా. ఏమని చెప్పాను ఆయన గురించి? విలన్ కదా, భయంకరమైన విలన్. అందరినీ కొట్టేస్తున్నాడు, అరెస్ట్ చేసేస్తున్నాడు, జైల్లో పెట్టేస్తున్నాడు, చంపేస్తున్నాడు, అన్ని చెప్పుకున్నాం కదా పిల్లలు. గుర్తొచ్చిందా ఎవరి గురించి చెప్పుకున్నాం? అతను, ఓకే, అతను ఎలా వచ్చాడు, ఎలా ప్రయాణం చేశాడని చెప్పుకున్నాం. యాక్షన్ చేసి చూపించండి. గుర్రం మీరు కదా. ఓకే, అయితే ఇంకా మనం అతని గురించి చాలా విషయాలు నేర్చుకున్నాం కదా. ఒక్కసారి నేను రిమైండ్ చేస్తాను, అతనికి ఎవరంటే ఇష్టం ఉండదు. చెప్తావా? మైక్ ఆన్ అవుతుందా? అని ఓకే, అన్మ్యూట్ చేసి. పాల్కి జీసస్ అంటే ఇష్టం లేదు, సౌల్కి. అది సౌల్కి ఇంకా పౌల్ అనలేదు మనం, సౌల్ కదా, సౌల్ గురించి నేర్చుకుంటున్నాం. ఓకే, ఇష్టం లేదు కాబట్టి ఏం చేశాడు అతను, ఎవరు చెప్తారు? చెప్పండి. ఇష్టం లేదు, ఏం చేసేవాడు? యేసయ్య సువార్త చెప్పేవాళ్ళని చంపుతున్నాడు. ఓ కదా. ఇంకా ఒకళ్ళని రాళ్ళు, మీరుండండి, ఇంకొకళ్ళు చెప్తారు. ఒకళ్ళని అక్కడ రాళ్ళు పెట్టి కొట్టేస్తూ ఉంటే అక్కడే నుంచున్నాడు, బట్టల దగ్గర కాపలా ఉన్నాడు, అక్కడ చూస్తూ ఉన్నాడు అని చెప్పుకున్నాం కదా. ఎవరిని రాళ్ళు పెట్టి కొట్టారు అప్పుడు? మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. స్టీఫెన్. ఓకే, అయితే సౌలు, ఇంకా క్రైస్తవులు ఎక్కువ ప్రార్థనలు చేసుకుంటున్నారు, దేవుని నామం చాలా సువార్త జరుగుతా ఉంది, చాలా చాలా మంది బాప్తీసాలు తీసుకుంటున్నారు అనేసి చెప్పాను కదా. ఎంతమంది బాప్తీసం తీసుకున్నారు ఒకే రోజు అని చెప్పాను, చెప్పండి. ఎవరు చెప్తారు ఒకే రోజు చెప్పమ్మా? అక్క 3000. ఓకే, 3000. ఓకే, ఇంకా ఇంకొక క్వశ్చన్ కూడా చెప్పా. చాలా మంది ఏసైని నమ్మిన వాళ్ళలో పురుషులు ఇంతమంది ఉన్నారు అని చెప్పాను, వాళ్ళ గురించి చెప్తారా ఎంతమందో? ఓ, జాయ్ చెప్తాడా అక్క? జాయా, ఓకే చెప్పనా? చెప్పాలి, మన లెసన్ టైం అయిపోతుంది. ఉండక్క చెప్తా, ఉండక్క.
ఓకే ఇంకా చెప్తారు ఆరెంజ్ చెప్తాను చెప్తున్నాను ఏసై మీద నమ్మకం ఉంచారు ఇన్ని వేల మంది అని చెప్పాను కదా ఓకే 5000 కదా ఇంత మంది ఓ ప్రిస్కిల చెప్పబోయిందా అయ్యయ్యో నేను చూడలేదమ్మా ఇంకోసారి నువ్వు చెప్తా కానీ ఓకే అయితే 3000 మంది బాప్తిస్మం తీసుకున్నారు ఒక చోటేమో పురుషులే 5000 మంది నమ్మారు వీళ్ళందరినీ చూస్తున్నాడు అలాగే అక్కడ గొప్ప గొప్ప పరిచర్య చేస్తున్న ఏసీఎస్ శిష్యులు ఉన్నారని చెప్పాను ఇద్దరు పేరు ఎక్కువ చెప్పాను నేను ఆ పేర్లు ఎవరు చెప్తారు ప్రిస్కిల చెప్తావా షారోన్ చెప్తావా చెప్పు వెరీ గుడ్ పేతురు యోహాను ఫిలిప్పు అనే ఆయన కూడా చాలా సువార్త చేశారు అక్కడ అవన్నీ కూడా సౌలు విని తట్టుకోలేకపోయాడు ఇంత క్రైస్తత్వం పెరిగిపోతుంది అందరూ క్రీస్తు గురించి చాలా చాలా ఎక్కువ సువార్త చెప్తున్నారు అందరూ మారిపోతున్నారు ఎవరు అలా చేయటానికి వీల్లేదు నేను వాళ్ళందరినీ చంపేస్తానని చెప్పి ఎక్కడికి వెళ్ళి పత్రికలు తెచ్చుకున్నాడని చెప్పాను ఎక్కడికి వెళ్ళి పత్రికలు తెచ్చాడు అంటే పర్మిషన్ తెచ్చుకున్నాడు ఎలెక్స్ అవ్వట్లేదా ఎలెక్స్ వీడియో బ్లాంక్ అయిపోయింది అక్క చెయ్యొత్తాడు పాపం అదే అక్క ఇంకెవరు చెప్తారు పోనీ జాయిన్ చెప్తారు అంటున్నాడు ఓకే 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 వీళ్ళు వచ్చారు అక్క వీళ్ళు వచ్చారు అన్వేట్ చేసుకున్నాను ఎలెక్స్ అని అవుతుందా మళ్ళీ స్టక్ అయింది ఓకే లేదు జాయిల్ కి ఇచ్చేయమ్మా అక్క కింగ్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్నారు అక్క ఆ ప్లేస్ 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 డమస్కస్ ఎరుషలేం ఎరుషలేం నుంచి తెచ్చుకొని డమస్కస్కు వస్తున్నాడు అన్నమాట ఓకే ఓకే ఆ సరే సరే అయితే ఇప్పుడు ఓకే ఇంకొక క్వశ్చన్ సౌల్కి వాయిస్ వినిపించింది కదా అది ఎక్కడ వినిపించింది ఏ ప్లేస్ కి వచ్చినప్పుడు వినిపించింది అలెక్స్ మళ్ళా చెయ్య చూపిస్తున్నాడు చెప్తా శాన్వి రియా చెప్పుద్దా వెరీ గుడ్ నేను హోంవర్క్ చూపిస్తుందా ఓకే ఓకే అని నీది అవుతుందా వెరీ గుడ్ దమస్కులో ఓకే ఓకే ఇంకొక క్వశ్చన్ ఇంకొక క్వశ్చన్ దమస్కులో సౌలుకి వాయిస్ వినిపించినప్పుడు అది ఏ టైము ఎవరు చెప్పగలరు అది ఏ టైం కొత్త వాళ్ళకిద్దాం మీరు చెప్పగలరులే మధ్యాహ్నం వెరీ గుడ్ కరెక్ట్ అమ్మ మధ్యాహ్నం ఓకే ఇంకొక క్వశ్చన్ వాయిస్ వినిపించింది కదా అప్పుడు ఏసయ్య ఎక్కడికి వెళ్ళమని చెప్పారు పాస్టర్ చెప్పారు ఏమి దమస్కులో సౌలుకి ఏసయ్య వాయిస్ వినిపించింది కదా సౌలా సౌలా నువ్వు ఎందుకు నన్ను హింసిస్తున్నావు అని అడిగారు కదా అడిగిన తర్వాత ఎక్కడికి వెళ్ళమన్నారు ఓకే ఓకే అమ్మా కరెక్ట్ ఆ స్ట్రీట్ పేరు ఏంటి చెప్పగలరా స్ట్రీట్ పేరుంది కదా చెప్పండి ఆ స్ట్రీట్ నేమ్ ఏంటి చెప్తావా అలంకృత స్ట్రైట్ స్ట్రీట్ అక్క స్ట్రైట్ స్ట్రీట్ వెరీ గుడ్ తిన్నని దనబడిన వీధి ఓకే ఇంకొక క్వశ్చన్
సౌలుకి దమస్కులో ఏసయ స్వరం విన్నాక ఏం జరిగింది? ప్రిస్కిలా చెప్తుంది. ఓకే, అన్మ్యూట్ చేసుకు. వెరీ గుడ్, కళ్ళు కనిపించలేదు. ఓకే, నువ్వే ఉండు. కళ్ళు కనిపించకుండా తను వెళ్ళాడని చెప్పుకున్నాం కదా, యూదా ఇంటికి వెళ్ళాడు అనుకున్నాం. ఎవరు వచ్చి ప్రార్థన చేశారు? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అననీయ వచ్చి ప్రార్థన చేశారు కదా. అననీయకి అక్కడ దేవుడు చెప్పారు, ఇక్కడ సౌలుకి కూడా చెప్పారు. వెరీ గుడ్. ఇంత ఎందుకు మీకు రివిజన్ చేశానంటే, ఇంకా ఈయన గురించే మనం కొన్ని లెసన్స్ చెప్పుకుంటాం కాబట్టి ఇవన్నీ మీకు గుర్తున్నాయో లేదో ఒక్కసారి మీకు రిమైండ్ చేశాను. ఇప్పుడు మనం లెసన్ లోకి వెళ్దాం. పార్ట్ 1 మీకు బాగానే గుర్తొచ్చినాయి, అన్ని ఆన్సర్ చేశారు. అయితే ఇప్పుడు పార్ట్ 2 కి మనం వెళ్దాం పిల్లలు. ఓకే, మీరందరూ నోట్బుక్స్ దగ్గర పెట్టుకోండి. ఒక్క నిమిషం. ఓకే, పార్ట్ 2 లోకి మనం వెళ్తే గనక ఇక్కడ మీకు ఒక్క వచనం చదివి వినిపిస్తా. అపోస్తుల కార్యాలు 9:25 పిల్లలు చాలా జాగ్రత్తగా వినండి. మరలా నేను నెక్స్ట్ నా లెసన్ అప్పుడు మళ్ళీ దీనిలోంచి క్వశ్చన్స్ అడిగి నెక్స్ట్ లెసన్ స్టార్ట్ చేస్తాను, నెక్స్ట్ 3rd పార్ట్. ఓకే, గనుక అతని శిష్యులు రాత్రి వేళ అతనిని తీసుకుని పోయి గంపలో ఉంచి గోడ గుండా అతనిని క్రిందకి దింపిరి. ఎంత కొత్తగా ఉంది కదరా వాక్యం. శిష్యులు రాత్రి వేళ అతనిని తీసుకొని పోయి గంపలో ఉంచి గోడ గుండా అతనిని క్రిందకి దింపిరి. ఎంత డిఫరెంట్ ఉంది కదా మనం ఈ వాక్యాన్ని మనం బైబిల్లో చూడటం. ఒక గంపలో ఉంచి కిందకి దించడం, ఎందుకు అసలు ఈ సిచ్యుయేషన్ వచ్చింది, ఎవరు ఇతన్ని దించారు, అసలు దించబడిన వాళ్ళు ఎవరు, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చూద్దాం పిల్లలు. ఎందుకు జరిగింది ఇదంతా కూడా చూడండి. ఇప్పుడు మనం దమస్కులో ఏసయ్య వాయిస్ ఇతను విన్నాక బ్లైండ్ అయిపోయాడు. అననీయాస్ వచ్చిన తర్వాత ప్రార్థన చేశాక తినికి మళ్ళా కళ్ళు వచ్చినాయి. ఓకే, అయితే కళ్ళు వచ్చిన తర్వాత అంటే ఎప్పుడైతే ఏసయ్య వాయిస్ వినిపించిందో ఏసయ్యని పూర్తిగా అతను అంగీకరించాడు. కాబట్టి మనం ఇక్కడ మీకు రాసాం చూడండి, ఇంపార్టెంట్ అండ్ ఫేమస్ పర్సన్ వితౌట్ జీసస్ సాల్ ఎలాగున్నాడు, విత్ జీసస్ పాల్ గా ఎలా ఉన్నాడు అనేది మనం చూస్తున్నాం. ఇప్పటి వరకు సౌల్ ఎలాగున్నాడు, అప్పటి వరకు ఏసయ్య అతని దగ్గర లేడు కదా, ఇతను ఏసయ్య అంటే ఇష్టపడలేదు. కాబట్టి అతని జీవితం అంతా కూడా ఎవరినో కొట్టేద్దాం, చంపేద్దాం, అరెస్ట్ చేసేద్దాం, ఏదేదో అలాంటి ఆలోచనలు. ఏసే మాట వింటే అతనికి కోపం వచ్చింది. కానీ ఇప్పుడు విత్ జీసస్ పాల్ ఎలాగున్నాడు, ఈ సౌలు ఎలా మారిపోయాడు, అదే ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం పిల్లలు. చూడండి, ఏసయ్య లోపలికి రాగానే, హృదయంలోకి రాగానే అసలు ఎంత ఒబే అయిపోయాడో హోలీ గోస్ట్ కి. చూడండి ఎంత చక్కగా ప్రార్థన చేసుకున్నాడు. మరి మనం కూడా అంతే పిల్లలు, మనలో ఏసయ్య లేకపోతే పిచ్చి పిచ్చిగా ఉంటాం మనం. సైతాను సంబంధించిన పనులన్నీ చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే మనం ఏసయ్య తోటి ఉంటామో ఏసయ్య మాటలకు మనం ఒబే అవుతాం, ఏసయ్య ఎలా చెప్తే అలా మనం వింటాం పిల్లలు. అందుకే రోజు పొద్దున్నే బైబిల్ చదువుకొని ప్రార్థన చేస్తే ఏసైకి మనం ఒబే అయినట్టు. అప్పుడు హోలీ గోస్ట్ కి, ఏసై మాటలకి అంత కూడా మనం ఒబే అయ్యి గుడ్ గర్ల్స్ గుడ్ బాయ్స్ లాగా అవుతాం పిల్లలు. అందుకే మనం ఏసైతో ఉండాలి పిల్లలు. అలాగే పాల్ కూడా ఇక్కడ ఎలా ఉన్నారు, ఏసై తోటి ఉన్నారు కాబట్టి ఎలా ఉన్నారు, ఇక్కడ చాలా చక్కగా ఒబే అయ్యి ఉన్నారు పిల్లలు. చూద్దాం ఇక్కడ మనం ఇది ఇందాక చెప్పుకున్నాం. పాలు సౌలుగా ఉన్నప్పుడు అతనికి జరిగిన చిన్న ఇన్సిడెంట్ మనం ఒక్కసారి మీకు ఈ విధంగా చెప్తే గుర్తుంటదని మరలా మీకు రాస్తాను. అననీయ వచ్చినప్పుడు అననీయ చేతుల్ని, హ్యాండ్స్ ఇక్కడ రాసాను చూడండి, హ్యాండ్స్ హెడ్ సౌలు తల మీద పెట్టాడు. అననీయ హ్యాండ్స్ ని సౌలు హెడ్ మీద పెట్టాడు, పెట్టి ప్రేయర్ చేశాడు కదా. ప్రేయర్ చేసినప్పుడు కళ్ళు
ఆ సౌలు కళ్ళు ఏమైనాయి అని అంటే స్కేల్స్ పొరలు వంటివి రాలిపోయినాయి. ఇక్కడ మీరు చూడండి, హ్యాండ్స్ హెడ్ ఐస్ స్కేల్స్ గుర్తుంచుకోండి. అలాగే ఇది ఇతను బ్లైండ్ గా ఎన్ని రోజులు ఉన్నాడు అని అంటే 3 రోజులు ఉన్నాడు పిల్లలు. 3 రోజులు కూడా ఏమీ తినకుండా త్రాగకుండా ప్రార్థన చేసుకుంటూ ఏసైతో మాట్లాడుతూ గడిపాడు పిల్లలు. కాబట్టి మీరు గుర్తుంచుకోండి, హ్యాండ్స్ హెడ్ ఐస్ స్కేల్స్ మీరు గుర్తుంచుకోవాలి 3 డేస్, మర్చిపోకండి. ఇంకా ఇంకా ఇలాంటి మీకు చాలా చెప్తా. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే ఏసయ్య పౌలు ఇద్దరిని చూస్తున్నాం మనం. ఏసై గురించి మనం నేర్చుకునేది 66 పుస్తకాల్లోనూ చదువుతాము. 66 పుస్తకాల్లో పర్టిక్యులర్గా 4 గాస్పల్స్లో చదువుతాం పిల్లలు, మత్తయి మార్కు లూకా యోహాను. ఈ 4 పుస్తకాల్లో క్లియర్గా మనకి ఏసై గురించి ఉంటుంది. అలాగే 66 పుస్తకాల్లోనూ ఉంది. రాబోతున్నారు అని పాత నిబంధన గ్రంథంలో మనం చాలా సార్లు యెషయా యిర్మీయా లేకపోతే ఇంకా చాలా ప్రతి పుస్తకంలో కూడా ఏసై గురించి మెన్షన్ చేయటం జరిగింది. అయితే ఏసయ్య పుట్టడం, మనకులాగా ఈ లోకంలో తిరగటం, మన కొరకు ఆయన రక్తం చిందించటం, మన పాపాలను ఆయన క్షమించటం, ఆయన ప్రాణం విడిచిపెట్టడం, చనిపోవటం, మరలా 3 రోజుల సమాధిలో ఉండటం, ఆయన లేవటం, అలా మన కొరకు పరలోక రాజ్యంలో స్థలాన్ని ఇల్లుల్ని సిద్ధపరచడం, ఇదంతా కూడా మనం క్లియర్గా 4 గాస్పల్స్లో చూస్తాం. మరి ఈ పౌలు గారు ఉన్నారు పక్కన. ఈ పౌలు గారి గురించి చూస్తే పర్టికులర్గా 13 పుస్తకాల్లో న్యూ టెస్ట్మెంట్లో చూస్తాం పిల్లలు. 13 పుస్తకాల్లో అంటే పత్రికలో అనొచ్చు. కాబట్టి 27 న్యూ టెస్ట్మెంట్ బుక్స్లో 13 బుక్స్లో మనం ఇవన్నీ చూస్తాం. 13 out of 27. ఓకేనా పిల్లలు? ఓకే. ఇప్పుడు మనం దమస్కులో ఉన్నాడు కదా ఈయన, దమస్కులో ప్రార్థన చేశాక అననీయ ఇతను అంతా కూడా అప్పటికే ఏసే ఎప్పుడైతే స్వరాన్ని వినిపించారో దమస్కులో గుర్రం మీద టకటకటకటక వస్తుండే బ్రైట్ లైటింగ్ వస్తుంది, ఆ షైనింగ్ చూడలేకపోయాడు. అసలు ఆ వాయిస్ కి కూడా చాలా అంత దద్దరిల్లిపోయింది కదా, అందరికి వినిపించింది. అతనితో చుట్టూ వస్తున్న వాళ్ళందరికి కూడా ఆ వాయిస్ వినిపించింది కానీ కనిపించలేదు. కానీ ఇతనికైతే బ్లైండ్నెస్ కూడా వచ్చింది. ఎందుకని ఏసే టార్గెట్ అంతా ఎక్కడున్నది ఇప్పుడు? సౌలుని మార్చాలని కదా, ఏసైదా ఏసే సౌలుతో మాట్లాడాలని వచ్చారు అక్కడికి. కాబట్టి ఇక్కడ సౌలు అక్కడ ఎప్పుడైతే మార్పు కన్వర్షన్ జరిగిందో వెంటనే ఏసై గురించి చెప్పడానికి చాలా చాలా ఇష్టపడుతున్నాడు, చాలా ఆరాటపడుతున్నాడు, చాలా ఆసక్తి చూపిస్తా ఉన్నాడు. చూడండి, దమస్కులోనే స్టార్ట్ చేస్తాడు. అయితే ఊరి వాళ్ళందరూ అనుకుంటున్నారు, ఏంటి ఏంటి మనం చూసింది సౌలు కదా, మొన్న మనల్ని చంపేయటానికి వచ్చాడు కదా, ఇప్పుడేంటి మనతో పాటు బోధించేస్తున్నాడు ఏంటి అని చెప్పి చాలా మంది ఏసే శిష్యులు తర్వాత ఏసైని గురించి ప్రచరిస్తున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యపోతూ ఉన్నారు. అంతేకాదు పిల్లలు, ఆ దమస్కులో ఉన్న వాళ్ళు ఇంకా చాలా మంది ఏంటి సౌలు ఇలా మారిపోయాడు ఏంటి అంటే యాక్షన్ చేస్తున్నాడా, ఇలాగ యాక్షన్ చేసుకుంటూ వెళ్ళి మిగతా వాళ్ళని ఒకసారి చంపేస్తాడా, లేదా వాళ్ళందరినీ బంధించేసి అరెస్ట్ చేసేస్తాడా అని చాలా మంది గమనిస్తున్నారు పిల్లలు. ఎవరికి నమ్మబుద్ధి కావట్లే, ఏంటి సౌలు ఇంత మందిని అరెస్ట్ చేసేవాడు, యెరూషలేము వెళ్ళి పత్రికలు తెచ్చుకున్నాడు, పర్మిషన్ తెచ్చుకున్నాడు ప్రధాన యాజకుల దగ్గర నుంచి, ఇప్పుడు ఏంటి ఇలా బోధిస్తున్నాడు అని చెప్పి అందరూ వండర్ అయిపోతున్నారు, నమ్మలేకపోతున్నారు. అయినా కూడా నేను మారాను, నేను ఏసీ గురించే చెప్తున్నాను, ఏసీ నిజమైన దేవుడు, నేను ఇంతవరకు నాకు తెలియలేదు, ఇప్పుడు నాకు తెలిసింది, నేను మీకు చెప్తున్నాను, మీరు కూడా నమ్మండి అని చెప్పి అక్కడందరికీ చెప్తున్నాడు పిల్లలు. చూడండి వాళ్ళు ఎంత ఆశ్చర్యంగా ఈ కింద కూర్చున్న అతను చూడండి, అసలు ఏంటిది సౌలు ఏంటి ఇలా మారిపోయాడు ఏంటి అని అందరు కూడా చాలా ఆశ్చర్యపోతున్నారు పిల్లలు. అయితే చూడండి, ఇంకా అక్కడ సినగోగు ఆ మందిరాల్లోకి సమాజ మందిరాల్లోకి కూడా వెళ్ళిపోయి అక్కడ కూడా చెప్తున్నాడు. అయితే దమస్కులో వీళ్ళందరూ కూడా మరి సౌలు వస్తుంటే దాక్కునేవారు పిల్లలు, పరిచర్య చేస్తూ ప్రార్థనలు చేస్తూ దాక్కుని ప్రార్థనలు చేసుకునేవారు. అలాంటిది ఇప్పుడు ఇతనే వచ్చి ప్రసంగాలు చేస్తున్నాడు, ఇతనే వచ్చి వాక్యం చెప్తున్నాడు, ఇతనే వచ్చి దేవుని గురించి అంత గొప్పవాడు అని చెప్పి మీరందరూ నమ్మాలి రక్షణ పొందుకోవాలని చెప్తుంటే వీళ్ళందరికీ కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది పిల్లలు. అయితే ఇంకా ఇది చాలా దమస్కు అంతా కూడా చాలా వ్యాప్తి చెందిపోయింది, అమ్మో ఎవరో సౌలు ఇలా మారిపోయాడంటే ఇలా చేస్తున్నాడంటే ఇలా చెప్తున్నాడంట అని.
అయితే ఇంకేది పెద్ద వాళ్ళకు అధికారుల వరకు కూడా వెళ్ళిపోయింది. అయితే మళ్ళా ప్రధాన యాజకులు వీళ్ళందరూ కూడా సైనికులతో మాట్లాడుతున్నారే, మీరందరూ వెళ్ళండి, సౌలిని పట్టుకోండి, మనం చంపేద్దాం, అసలు ఉంచొద్దు ఇంకా. ఇలాగైతే అందరు కూడా మారిపోతారు, అందరు ఇంక దేవుని పేరు చెప్తారు, అందరు యేసుక్రీస్తునే అంటారు. అయితే ఇలా కాదు అని చెప్పేసి అక్కడ సైనికుల్ని లేకపోతే అక్కడ పెద్దవాళ్ళందరినీ కలిసి మాట్లాడుకున్నారు. అయితే ఈ మాటలు అలా అలా మొత్తానికి సౌలుకు కూడా వినిపించిన పిల్లలు, సౌలు కూడా అయితే సౌలుకు కూడా తెలిసిన తర్వాత తనతో పాటు కలిసి పనిచేసే వాళ్ళు ఉన్నారు కదా పిల్లలు, ఏసే శిష్యులు, వీళ్ళందరూ కూడా ఆలోచించి అమ్మో సౌలు ఇక్కడే ఉంటే చంపేస్తారు, అమ్మో సౌలును ఎలాగైనా బయటకు పంపించేయాలని చూస్తే తీరా చూస్తే పిల్లలు అసలు మొత్తం దమస్కు సిటీ అంతా కూడా పెద్ద కోటలాగా ఉంది పిల్లలు. అసలు గేటు దగ్గర అయితే ఈ వీళ్ళందరూ కూడా సైనికులు, వీళ్ళందరూ కూడా చాలా కాపలా కాసేస్తున్నారు పిల్లలు. బయటికి ఎవ్వరు రావటానికి వీలేదు వీళ్ళు పర్మిషన్ లేకుండా, అలాగే ఎవ్వరు లోపలికి రావటానికి వీల్లేదు వీళ్ళు పర్మిషన్ లేకుండా. అయ్యో ఇలాగుంది, సౌలు ఎలా తప్పించుకుంటాడు, అయ్యో చక్కగా ప్రార్థనలు చేస్తున్నాడు, బైబిల్ చదువుతున్నాడు, ఇంత వాక్యం చెప్తున్నాడు, ఇవన్నీ చేస్తున్నాడు కదా, మరి సౌలు వీళ్ళు చేతికి దొరికితే చంపేస్తారు వీళ్ళు అని చెప్పి ఏసీ గురించి ప్రచురిస్తున్న వాళ్ళందరూ కూడా, ఏసైని నమ్మిన వాళ్ళందరూ కూడా సౌలును ఎలాగేలా సేవ్ చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఆఖరికి వాళ్ళు ఇలా ఆలోచించారు పిల్లలు. ఏసై దగ్గర మొరపెట్టుకుంటే ఏసై తప్పకుండా తప్పిస్తారు, ఆపత్కాలంలో తప్పించే దేవుడు మన దేవుడు కదా. ఇక్కడ చూడండి శిష్యులందరూ కూడా ఆలోచించి ఒక నైట్ టైము చూడండి ఇక్కడ, దెన్ ది డిసైపుల్స్ టుక్ హిమ్ బై నైట్ అండ్ లెట్ హిమ్ డౌన్ బై ది వాల్ ఇన్ ఏ బాస్కెట్. కాబట్టి పౌలుని ఈ దమస్కులో ఇంతవరకు ఉన్నాడు, అయితే చాలా కాలం ఏసే గురించి చెప్పాడు, అయితే ఇప్పుడు ఇంకా దమస్కులో సౌలు ఉండటం అనేది సేఫ్ కాదు, చంపేయాలనుకుంటున్నాడు, దొరికితే చంపేయాలని. ఎందుకంటే ఇది వరకు సౌలు కూడా ఇలానే చేస్తాడు, ఎవరైతే క్రీస్తు గురించి చెప్తున్నారో, మరి స్టెఫెన్ చచ్చిపోయేలాగా ఇంకా చాలా మంది చనిపోయారు. అయితే ఇప్పుడు ఇక్కడ సౌలును కూడా అదే రీతిలో చంపేస్తారు కాబట్టి ఇక్కడ ఇతను ఉండటం సేఫ్ కాదు. కాబట్టి ఈ విధంగా ఒక బాస్కెట్ లో పిల్లలు నైట్ టైం, అది కూడా చాలా డేంజరస్ టైం, ఎందుకంటే అందరూ కాపలా కాస్తున్నారు, చాలా మంది ఒక్క సౌలు దొరకాలని చెప్పి సైనికులందరూ కూడా ఆ టౌన్ చుట్టూ సిటీ చుట్టూ కూడా కాపలా కాసేస్తూ ఉన్నారు. అయితే వీళ్ళు చాలా ప్రార్థనలు చేస్తున్నారు, సౌలు బయటకు వెళ్తే ఇంకా సువార్త చెప్తాడు, ఇక్కడే ఉంటే బయటికి రానివ్వరు వీళ్ళు అని చెప్పి ఆలోచించి అదే కోటలో ఒక కిటికీని ఆధారం చేసుకొని ఒక బుట్టలో అతన్ని కూర్చోపెట్టి సౌలుని చాలా జాగ్రత్తగా పంపిస్తా ఉన్నారు. దిగుతున్నాడు పౌలు, వాళ్ళేమో పైనుంచి దించుతున్నారు అని కింద ఎవరన్నా చూస్తే ఎలా పిల్లలు దొరికేస్తాడు కదా. అయితే చాలా ప్రార్థనలు చేసుకుంటూ ఏసే మీద నమ్మకము విశ్వాసంతో ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు పిల్లలు. ఇలా ప్రయత్నం చేసినప్పుడు ఇదిగో చూడండి పిల్లలు, ఈ గోడనే అప్పుడు అతను దాటాల్సి వచ్చింది. అయితే ఒక కిటికీ లాగా ఇక్కడ మనకి కిటికీ కనిపించట్లేదు, ఇది చూడండి, ఇది అంటే ఇది కొంచెం బాగుంది, ఇది ఇంకా పాత కాలం చాలా ఈ మధ్యన తీసిన ఫోటో, సో ఇది బాగా పాడైపోయింది. ఇదే కోట, దీనికి ఉన్న పేరు ఏంటి అని అంటే సెయింట్ పాల్స్ వాల్. ఈ గోడకి పేరే మార్చేశారు అనమాట, సెయింట్ పాల్స్ వాల్. అక్కడ మీకు రెండు కిటికీలు కనిపిస్తున్నాయి చూడండి, ఎంత పైకి ఉన్నాయో కిటికీలు. ఇప్పుడైతే గ్రిల్ అవి కనిపిస్తున్నాయి కదా అక్కడ, మరి అప్పట్లో గ్రిల్ కూడా ఉండుండదు, ఇది వరకటి కిటికీలకి బురుజులు కదా, బురుజులు అంటారు కోట, చుట్టూరు ఫోర్ట్ లాగా కడతారు. అయితే అక్కడి నుంచి అంత పైనుంచి తాళ్ళు కట్టి బుట్టకి ఆ బుట్టలో మనిషిని కూర్చోపెడితే మనిషి ఉంటాడు కదా, కనీసం 70 kgs 80 kgs లేకపోతే 65 kgs ఈజీగా ఉంటారు కదా, మగవాళ్ళు ఇంచుమించు 75 kgs వెయిట్ ఆ బుట్ట ఆపాలి పిల్లలు. అలాంటి ఒక బుట్టని చూసుకొని ఆ బాస్కెట్ ని చూసుకొని చాలా జాగ్రత్తగా ఇంత పైనుంచి ఆ కిటికీలో నుంచి చాలా జాగ్రత్తగా దించి మళ్ళీ కింద ఎవరన్నా చూస్తే చంపేస్తారు, పక్క నుంచి ఎవరన్నా చూసినా వచ్చి చంపేస్తారు అనేసి చాలా భయపడుతూ మొత్తానికి వాళ్ళని కిందకి దించారు పిల్లలు. అయితే దిగాడు పిల్లలు, కానీ చూడండి దమస్కుకి వచ్చినప్పుడు గుర్రం మీద వచ్చి అందరినీ కొట్టేయాలి, చంపేయాలి, అరెస్ట్ చేసేయాలి అని చెప్పేసి గుర్రం మీద టక్ 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 వచ్చినాడు. ఇప్పుడు ఎలాగైపోయాడు,
ఎంత తగ్గించుకున్నాడు చూడండి పిల్లలు, ఏసైన కలిగి ఉంటే చూడండి. గుర్రం మీద వచ్చిన వాడు ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం దేవుడు అక్కడ మాట్లాడితే ఇక్కడ మధ్యరాత్రిలో ఇంచుమించు నైట్ టైం, నైట్ టైం కాబట్టి ఎవరు చూడరు, ఆ సెక్యూరిటీ కూడా చూడరు, నిద్రపోతా ఉండుంటారని ఈ నైట్ టైం వీళ్ళు ఎంచుకున్నారు. కాబట్టి గుర్రం మీద వచ్చిన ఈ దమస్కు వచ్చిన సౌలు ఎలా వెళ్ళాడు బయటికి అని అంటే ఒక బుట్టలో ఒక బాస్కెట్ లో కూర్చొని దమస్కు నుంచి బయటపడ్డాడు పిల్లలు. అయితే ఇంకా చూద్దామా, మీరు ఈ నైట్ మర్చిపోవద్దు. దమస్కు నుంచి ఇప్పుడు బయటపడి ఎక్కడికి వెళ్ళాడు అంటే ఎరుషలేంకి వెళ్ళాడు పిల్లలు. ఎరుషలేం ఇంకా డేంజరస్ ప్లేస్, ఎందుకంటే ఎరుషలేం నుంచే తిను పర్మిషన్ తెచ్చుకున్నాడు, దమస్కుకి వెళ్తాను, అక్కడ ఎవరైతే క్రీస్తు గురించి బోధిస్తున్నారో వాళ్ళందరినీ కూడా నేను అరెస్ట్ చేసేస్తాను, లేకపోతే వాళ్ళందరినీ నేను ఏమంటారు జైల్లో పెట్టేస్తాను, ఇవన్నీ చెప్పేస్తూ వచ్చాడు. అలాంటి యెరూషలేముకి ఇప్పుడు వెళ్ళటానికి ఇతనికి చాలా ధైర్యంగా ఉంది. ఎందుకు అని అంటే నాతో దేవుడు ఉన్నాడు అనే విశ్వాసం, నాతో యేసయ్య ఉన్నారనే విశ్వాసం ఇతనికి ఉంది పిల్లలు. సో ఇక్కడ ఏం చేశాడు అని అంటే మనం 9వ అధ్యాయంలో ఇంకా కిందకి చదివితే 26వ వచనం నుంచి చూస్తే సౌలు ఇప్పుడు జెరూసలేంలో ఉన్నాడు పిల్లలు. అక్కడికి వెళ్ళిన తర్వాత చూడండి పిల్లలు, యెరూషలేం వచ్చేసరికి యెరూషలేంలో చాలా మంది చెప్పుకుంటా ఉన్నారంట, అమ్మో సౌలు ఇలాగంట అలాగంట కొట్టేస్తాడు, అంటే హింసించేస్తాడు, చంపేస్తాడు, జైల్లో పెట్టేస్తాడు, ఇది అందరికీ తెలుసు ఈ విషయం. అయితే ఇక్కడికి సౌలు మళ్ళీ జెరూసలేం వచ్చేటప్పటికి ఎవరు కూడా ఇతనితో మాట్లాడట్లేదంట. సౌలు వచ్చి నేను ఏసై నువ్వు నమ్ముకున్నాను, ఏసై నా దేవుడు, నాకు తెలుసు ఏసై గురించి అంటే, అమ్మో నువ్వు మా దగ్గరకు రావద్దు, నువ్వు మమ్మల్ని చంపేస్తావు, నువ్వు మమ్మల్ని అరెస్ట్ చేసేస్తావు అని చెప్పి ఎవరు వెళ్ళట్లేదంట పిల్లలు. అయితే చాలా రోజులు అలాగ అయిపోయిందంట. సౌలు ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. అయితే ఈలోపు బర్నబాస్ అనే ఒక ఆయన చక్కగా సౌలు గురించి తెలుసుకొని, ఓ ఈయన ఇక్కడున్నాడా అని చెప్పి గబగబా వచ్చి సౌలుతో హాయ్ హాయ్ అని చక్కగా మాట్లాడి, చూడండి చక్కగా మాట్లాడి, ఓ నువ్వున్నావు కదా, నువ్వు ఇలా చేసావు కదా, ఫస్ట్ ఇప్పుడైతే ఏసైతో ఉన్నావు కదా, నేను ఏసై బిడ్డని అని చెప్పి పరిచయం చేసుకొని, ఇంకా వాళ్ళిద్దరు కూడా జట్ట పట్టాలు వేసుకొని ఈ పౌలు బర్నబాస్ ఇద్దరు కూడా హ్యాపీగా ఉన్నారు. అప్పుడు బర్నబాస్ ఏం చేశాడంటే యెరూషలేములో ఉన్న క్రైస్తవ శిష్యులందరికీ కూడా చక్కగా ఇన్ని తీసుకెళ్లి పరిచయం చేసి, ఇప్పుడు సౌలు గురించి మనం భయపడక్కర్లా, సౌలు చాలా దేవుని బిడ్డ, చాలా నమ్మకమైన బిడ్డ, విశ్వాసంతో ఎదుగుతున్నాడు, మీరు అసలు ఏం భయపడక్కర్లా, ఇది వరకు సౌలు వేరు, ఇప్పుడు పౌలుగా మారిపోయాడు అని చెప్పి వాళ్ళందరికీ కూడా, మిగతా అపోజల్స్ అందరికీ కూడా చక్కటి మాట చెప్పేసరికి వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడ్డారు. అయితే ఇప్పుడు పౌలు బర్నబాని వీళ్ళిద్దరిని కూడా ఒక కొత్త పరిచర్యకి వాళ్ళు పంపించటానికి వాళ్ళని పరిశుద్ధాత్మ చేత అభిషేకించి, వాళ్ళకన్నా పెద్దవాళ్ళందరూ ఆ ప్రత్యేకింపబడిన వాళ్ళందరూ కూడా అభిషేకించి వాళ్ళని సువార్త కొరకు పంపించటం జరిగింది పిల్లలు. సో ఇలాగా వీళ్ళు ఫస్ట్ జర్నీ స్టార్ట్ అయింది ఎవరికి, పాల్కి. ఇతను ఫోర్ జర్నీస్ చేశాడు, మిషనరీ జర్నీస్. దానిలో ఫస్ట్ మిషనరీ జర్నీ ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇక్కడ చూడండి మీకు 8 నేమ్స్ కనిపిస్తున్నాయి. 8 నేమ్స్ లో కూడా ఆయన ఫస్ట్ సువార్తికుడిగా వెళ్ళి ఈ ప్రాంతాలన్నింటిలో కూడా సువార్త చెప్పటం జరిగింది. మనకి ఇక్కడ అంతియోక, తర్వాత పాఫోస్, దెర్బే, లిస్త్రా, ఇవన్నీ కూడా మెయిన్. అయితే ఇవన్నీ కూడా తిరిగి తిరిగి అతాలియా, ఇవన్నీ కూడా చాలా సువార్త ప్రకటించాడు. అక్కడ చాలా అద్భుత కార్యాలు కూడా చేయటం జరిగింది. అవన్నీ కూడా నేను మీకు చెప్తాను పిల్లలు. అయితే ఇక చూడండి, ఇక్కడ మ్యాప్ మీకు కనిపిస్తుంది కదా, డాట్స్. ఇతను ఫస్ట్ చేసిన ఫస్ట్ మిషనరీ జర్నీ అనమాట. ఇక్కడ నుంచి చూడండి, దెర్బే, లిస్త్రా, ఈకోనియం, తర్వాత ఆంటియోక్, పెర్గే, అత్తాలియా, ఇవన్నీ. సో ఇవన్నీ కూడా ఫస్ట్ జర్నీ చేశాడు, ఫస్ట్ మిషనరీ జర్నీ, గుర్తుంచుకోండి. అలాగే ఈ పౌలు బర్నబాస్ చాలా చాలా సువార్త చెప్తా ఉన్నారు పిల్లలు. ఇంకా ఇతను జెరూషలేంలో ఉన్నాడు, అలాగే అక్కడ కూడా చంపడానికి ప్రయత్నం చేస్తే, బాగా ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉంటే అప్పుడు లాభం లేదని చెప్పేసి సీక్రెట్ గా ఇతన్ని షిప్ ఎక్కించి, బర్నబాస్ ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా షిప్ ఎక్కించేసి వెంటనే తార్స్కి పంపించేశారు, సిరియా మీదుగా తార్స్కి పంపించారు. తార్స్ ఏ ఊరు, ఎవరిది, సౌలు పుట్టిన ప్లేస్. సో అక్కడికి ఇప్పుడు వెళ్ళిపోయాడు పిల్లలు. సో మనం ఇక్కడ దమస్కులో ఒకసారి అతన్ని చంపటానికి ప్రయత్నం చేశారు, యెరూషలేములో ఒకసారి అతన్ని చంపటానికి ప్రయత్నం చేశారు పిల్లలు. ఈ కొద్ది లెసన్ లోనే మనకి 2 సార్లు ఇతని మీద అటాక్ జరగబోయింది, తప్పించుకున్నారు. సో మనం ఇంకా చాలా విషయాలు నేర్చుకుందాం. అలాగే ఇప్పుడు మెమరీ వర్స్ కూడా చూద్దాం. కీర్తనలు 107:19
కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. పిల్లలు మీరు గుర్తుంచుకోండి, నేను ఇవి మీకు పోస్ట్ చేస్తాను. ఈ లెసన్ అంతా కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీకు దీనిలో కొన్ని నేను పోస్ట్ చేస్తాను, మీరు మరలా రిమైండ్ చేసుకుని పాయింట్స్ రాసుకుందరు కానీ. సో ఇదిగో మీకు యాక్టివిటీ, ఇది కూడా నేను మీకు పోస్ట్ చేస్తాను. ఓకే, మనం చిన్న ప్రార్థన చేసుకున్నాక నేను మీకు యాక్టివిటీ చూపిస్తాను. ప్రేమ గల తండ్రి యేసయ్య, మీకు వందనాలు ప్రభువా. నీ కృపలో తండ్రి సౌలు పౌలుగా ప్రభువా ఎంత గొప్ప పరిచర్య చేసి ఉన్నాడో బిడ్డలు విని ఉన్నారు ప్రభువా, అందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి మా అందరి జీవితాల్లో కూడా ప్రభువా మరి సౌలు స్వభావం ఉంది, కానీ మేమందరం పౌలు వలె మారటానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మీ కృపలో ప్రభు ఈ వాక్యాన్ని మా అందరి హృదయంలో మీరే భద్రం చేయమని అడుగుచ్చు. మమ్మల్ని మేము మీ చేతుల్లో పెట్టుకుంటూ యేసు నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఓకే పిల్లలు, యాక్టివిటీ చూపిస్తాను మీకు. చూడండి, వాళ్ళు కిటికీలో నుంచి దించారని చెప్పుకుంటున్నాం కదా, మరి ఆ కిటికీలోంచి దించి కిందకి అలా పంపించినప్పుడు వాళ్ళు చాలా భయపడ్డారు. అయితే ఏం భయపడకుండా వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ దిగినప్పుడు సేఫ్ గా జెరూసలేము వెళ్ళారు పిల్లలు. ఓకేనా, అర్థమైంది కదా? అర్థం. వాళ్ళ శిష్యులు పైనుంచి పంపిస్తా ఉన్నారు కదా. ఓకే, మీకు వీలైతే చేయండి, లేదంటే ఇంకా సింపుల్ గా చేయండి. ఓకేనా పిల్లలు? ఓకే పిల్లలు, మెమరీ వర్స్ గుర్తుంది కదా, నేను మళ్ళీ పోస్ట్ చేస్తాను, మీరు దాన్ని చూసి నేర్చుకుందాం. ఓ టు ప్రజ్వల, థ్యాంక్ యూ సో మచ్ అక్క, వండర్ఫుల్ లెసన్ నేర్పించారు మాకు. ఓకే థ్యాంక్ యూ పిల్లలు. మరి తెలుగులో సామ్సియాన్ లార్జ్ ప్రే చేస్తాను అన్నాడు, ఇంగ్లీష్ లో ఎవరు చేస్తారు హ్యాండ్ రేస్ చేయండి ఒకసారి. సామ్సియాన్ నేను తెలుగులో చేస్తాను అన్నావు కదా, ఎస్ నువ్వు చేద్దు ఇంగ్లీష్ లో సాన్వి. ఓకే కల్పనక్క, నిన్న సామ్సియాన్ అలర్ట్ చేస్తానండి, లాస్ట్ లో నేను రిమూవ్ చేస్తాను. సామ్సియాన్ తెలిసినది, సామ్సియాన్ నిన్న నువ్వు అల్లరి చేస్తున్నావు కదా, లాస్ట్ లో నువ్వు ప్రేయర్ లో ఉన్నావు నువ్వు అసలు. అమ్మా సామ్సియాన్ ని స్పాట్లైట్ చేయమ్మా. yes uncle yes. ఓకే సామ్సియాన్ నిన్న ప్రేయర్ లో ఉన్నావా, ఉన్నావా నిన్న? ఎందుకు లేవు? నిన్న రిమూవ్ చేశాను నేను కదా. అది రిమూవ్ చేస్తే అది నీకు అవమానమా గౌరవం? అది అవమానం కదా, అది షేమ్, దట్స్ షేమ్. అలా షేమ్ఫుల్ థింక్ ఎందుకు అడతావు నువ్వు? నాకు ఎవరైనా ఒకటే, మీ అమ్మమ్మ నాకు బాగా క్లోజ్, మా ఇంటి దగ్గర ఉంటారు, మేము అందరం ఒకటే స్ట్రీట్. మీ మమ్మీ అమ్మమ్మ మెర్సీ గారు మేమందరం ఒకటే స్ట్రీట్, నాకు బాగా తెలుసు. అయినా సరే నేను రిమూవ్ చేశాను. ఎందుకు తెలుసా? మనోడని ఒకలాగా, పరాయోడని ఒకలాగా చేయి నేను, నాకు పక్షపాతం ఉండదు అనమాట. ఎవరైనా తప్పు చేస్తే రిమూవ్ చేస్తాను, మా ఇంటివాడైనా సరే అంతే. కాబట్టి నువ్వు బుద్ధిగా ఉండాలి. నువ్వు శ్యామలకు చూసింది కదా, చూసారు కదా నిన్ను అలర్ట్ చేస్తుంటే. కాబట్టి ఇప్పుడు ప్రేయర్ చేసేటప్పుడు యేసయ్య నన్ను క్షమించు అని కూడా నువ్వు అనాలి. అందరూ ప్రేయర్ చేసేటప్పుడు నీ మనసు కూడా ప్రభా నన్ను క్షమించు ప్రభా, నేను ఎప్పుడు అలా చేయను అని చెప్పాలి. ఓకే, నేను చూస్తున్నా, ఇక్కడే ఉంటాను, ఉండి ఎవరైనా అలా ఎక్కువ చేస్తే రిమూవ్ చేస్తాను. అది రిమూవ్ చేస్తే షేమ్ ఫీల్ అవ్వాలి మీరు. చేసేస్తే భలేగా ఉండలేదని ఆడుకోవడానికి వెళ్ళిపోవడం కాదు, అది బాధపడాలి. షేమ్ ఫీల్ అయ్యో అందరూ ప్రేయర్లో ఉన్నారు, నాకు ప్రేయర్ దక్కలేదే అని షేమ్ ఫీల్ అవ్వాలన్నమాట. ఓకే అమ్మ, రైట్ అమ్మా, ప్రైజ్ లెర్లలు క్లోజింగ్ ప్రేయర్ చేస్తున్నాము. సర్వోన్నతుడా, మహోన్నత, మహాగణుడా, గణమ దేవ, గొప్ప తండ్రి, శక్తిమంతుడా, బంగారు పాద వందనాలు, స్తుతి స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉంటున్నాము నాయన. ఈ దినము కూడా పరిశుద్ధాత్మ తండ్రి, సండే స్కూల్ కార్యక్రమము నా ప్రారంభం నుండి ముగింపు వరకు కూడా తండ్రి, మీ పిల్లలైన వారిని తండ్రి మీరు సిలువ చాటును మరుగుపరుచుకుని యాక్సింగ్ సాంగ్స్ విషయంలోను పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు నాయన. నాయన వారి యొక్క యాక్టివిటీస్, నాయన హోంవర్క్స్ అవన్నీ చూపించే విషయం ఎంతగానో మీ కృపా సహాయం అనుగ్రహించారు. అన్నిటికంటే ముందుగా బిడ్డలైన వారైనా ఒక క్రొత్త నాయన నూతన విధానం, ప్రతి దినము ప్రార్థన చేస్తూ బైబిల్ చదువుకుంటూ ఎంతో ఉత్సాహంగా ప్రభా వారు నాయన వారు చేసిన దాన్ని తెలియస్తూ వస్తున్నారయ్యా.
వారిని మీరు దీవించండి, ఆశీర్వదించమని వందనాలు స్తోత్రములు ప్రభా. ఈ దినము చెప్పబడిన నా తండ్రి లెసన్ నిమిత్తం వందనాలనైనా. ప్రతి ఒక్క చిబిడ్డ హృదయనైనా ముద్రించబడినట్లు ప్రభా, ఫలించినట్లు కృపా సాహిత్యాన్ని చిన్న వయసు వేసిన విత్తనం ఎంతో బలముగా వృద్ధి చెందుతుంది కనుక పరిశుద్ధాత్ముడ, అటు విధముగా నాయన ఈ దినము చెప్పబడిన వాక్యమును బట్టి తండ్రి నీకు వందనాలు. అనేకమైన బిడ్డలు నాయన అయా నీకు స్తోత్రం నాయన. గొప్ప నా తండ్రి పరిచారకులు గాను నాయన, సువార్థికులు గాను, మిషనరీలు గాను నాయన, బిషప్పులు గాను ప్రతి వారిని కూడా నాయన బలమైన రీతిలో మీరే రానున్న దినముల్లో లేవనెత్తి నీ కృపలో వర్ధిల్లింప చేయమని వందనాలు స్తోత్రములు ప్రభా. చిన్న బిడ్డల్లో ఉన్న అల్లరిని మీరు విసివేయండి, దూరపరిచి వేయండి. మా ప్రధాన యాజకుడు మా గొప్పవుడు మా ఎదుటి ఉన్నాడు, ఏసయ్య మమ్మల్ని చూస్తున్నారని పిల్లలైన చక్కటి విధేయత కలిగి కూర్చునేటట్లు మీ కృపా సహాయతను అనుగ్రహించమని వందనాలు స్తోత్రములు ప్రభా. ఈ దినము ఎవరు రాలేకపోయారో వారికి రేపటి దినము వచ్చేటప్పుడు కృపా సహాయతను అనుగ్రహించండి. ఈ దినము తీసుకుని ఉన్న చంటి బిడ్డలందరి నిమిత్తము నాయన, బాల బాలికలందరి నిమిత్తము మీకు లెక్కలేనని వందనాలు సూత్రములు ప్రణతులు ప్రభా. జూమి యాప్ను బట్టి నీకు వందనాలు, ఆలయమయ్య గారికి బట్టి నీకు వందనాలు అయ్యా. మంచి ఆరోగ్యమును బలమును శక్తిని దయచి నిర్మలా సిస్టర్ గారు, శ్యామలా సిస్టర్ గారు, ప్రజ్వల, నీరజ్, దర్శన్ బాబు, ఇంకా నువ్వు నాయన, బ్లెస్ సుష్మ నాయన, సిరి పరిశుద్ధారా నీకు వందనాలు నాయన. ఎంత మంది బిడ్డలనైనా ఉంటున్నారు వారందరిని కూడా నాయన మీ కృపలో వర్ధిల్లింప చేసి దీవించమని వందనాలు. మిన్ని మిన్ని వాళ్ళని కూడా అపాడినైన ఎగ్జామ్స్ అంతట్లో మీ బిడ్డకి తోడైంది, అన్ని ముగించి సంతోషముగా మా మధ్యలోనికి వచ్చి పర్యాంత వరకు కుమార్తెతో మీ సన్నిధి నుంచి మని నీకు వందనాలు స్తోత్రములు ప్రభా. ఇంకా నువ్వు నాయన రాబోయే వారం అంతట్లో కూడా ఘనమైన రీతిలో యొక్క సండే స్కూల్ కార్యక్రమం ధరించి దిని కూడా పరిధాత్ముడ నూతనంగా అనేక బిడ్డలు వచ్చినట్లు మీరు సహాయం చేయండి. ఈ దినము వచ్చిన నూతన చిన్న బిడ్డల నిమిత్తం వందనాలు. వారిని మీరు గురించి ఆశీర్వదించి దినం ఏకీభవించడం బట్టి వారికి కలిసిన దీవెన ఆశీర్వాదము దయచేసి పెట్టమని మహోన్నతుడు మహాగను దీవెనకర్త అయిన ఏసై పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాము తండ్రి, ఆమేన్. మా తండ్రి, నీ నామం పరిశుభ్రంగాక, నీ రాజ్యం వచ్చంగాక, నీ చిత్తం పరలోకముందు నిర్వహణట్లు భూమి నిర్వహణగాక, మన దినాహాన్ని మాకు దయచేము, మన మా రుణస్థులను క్షమించు ప్రకారం మా రుణాలను క్షమించము, మన శోధనలో తప్పించము, ఎందుకంటే రాజ్యం బలం మహిమ నిరంతరం నీవే ఉన్నవి తండ్రి, ఆమేన్. Hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive our trespasses as we forgive those who trespass against us. Lead us not into temptation, and deliver us from the evil. For thine is the kingdom, the power, and the glory forever and ever. Amen. Paramatthandi yaka prema, manarakshakudani yesu kristi yaka adbhutamana krupa. పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి, సమాధానం ప్రతి బిడ్డకు, వారి వారి తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, బంధుమిత్రులు, స్నేహితులు, చుట్టుపక్కల వారికి, సండే స్కూల్ టీచర్స్కి వారి కుటుంబాలన్నిటికీ, రిసోర్స్ పర్సన్స్కి వారి కుటుంబాలన్నిటికీ, అబ్జర్వర్స్గా ఉండేవారికి వారి కుటుంబాలన్నిటికీ సదాకాలంతో అండి వర్ధిల్ల చేయునుగాక, ఆమేన్. ఓకే పిల్లలు, ఒక విషయం ఏంటంటే రేపు మ్యూజిక్ క్లాసు కొత్త ఐడితో, అంతవరకు 4241976070 పెట్టాం, ఇప్పుడు కొత్త ఐడి వచ్చింది, నేను అది గ్రూప్లో పోస్ట్ చేశాను, గమనించండి. ఒకవేళ మీకు ఎవరికైనా తెలియకపోతే నన్ను అడగండి. 9700006565 నా నంబరు. క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ గ్రూప్లో ఎవరైనా లేకపోతే, అంటే సంగీతం ప్రాక్టీస్ చేసేవాళ్ళు, వాళ్ళు దయచేసి నాకు చెప్తే అడిగితే నేను గ్రూప్లో పెడతాను. కొత్త ఐడి మా మహర్షి అంకుల్ గారి కొత్త జూమ్ ఐడి మీకు ఇస్తాను రేపు మార్నింగ్ 10:00కి. ఓకే, రైట్ రైట్ అమ్మా.